వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను అత్యధిక జాతితో గెలిపించాలని బంగారు షాపుల యజమానులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపులపల్లి ఆదిరెడ్డి, ఇల్లూరి వీరారెడ్డి, పెనుగొండ ప్రతాప్, సంజీవరెడ్డి, దుగ్గంపూడి కరుణాకర్ రెడ్డి, దేశూరు రజని, కావులపల్లి కోటిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ వాళ్ళు ఏదో కొత్తగా మేనిఫెస్టో ప్రకటించి వాళ్ళు ఏదో చేసినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయింది నవరత్నాలు. అవే కాకుండా చెప్పినవి చెప్పనివి కూడా అమ్మఒడి, ఈ పిల్లలకు యూనిఫామ్లు, స్కూలు కార్యక్రమాలు, నాడు నేడు ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ చేసి గవర్నమెంట్ ని, ప్రజల్ని ముందుకు నడిపిస్తూ స్పీడ్ గా ఉన్న కాలంలో ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు దీన్నే కొద్దిగా మాడిఫికేషన్ చేసి చెప్పడం, అబద్ధాలను కలిపి చెప్పడం వీళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది. ఎవరు ఏది చెప్పినా జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది, వాళ్ళు చెప్పే అబద్ధాల మీద నమ్మకం కోల్పోయి ఉన్నారు. కాబట్టి జనమందరూ కూడా జగన్ పరిపాలన కావాలని గట్టిగా నమ్ముతూ జగన్ గారి వెంటే ఉన్నారు. ఇవి తెలుసుకోకుండా ఏదేదో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ విధంగా ఏదో అయిపోతుందని ఇంకోటని ఇంకోటని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాలని చూస్తున్న వాళ్ళకి జనం గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై జగన్. మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, అట్లానే ఎంపీకి కంటెస్ట్ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి నమస్కారాలు. అలానే మన గోల్డ్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారాలు. మేము గత మూడవ రోజు ప్రచారం షాప్ టు షాప్ తిరుగుతున్నాము. చాలా రెస్పాన్స్ విపరీతంగా ఉన్నది. ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ సాధిస్తారని వాళ్ళ నోటి నుంచి చెప్తున్నారు. ఇదే విధంగా ఎంపీ గారు కూడా విజయం తథ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనము ప్రశాంత పాలన కావాలంటే గోపిరెడ్డిని గెలిపించవల్లు. జై గోపిరెడ్డి, జై జై గోపిరెడ్డి. ఈ ప్రచార యాత్ర మేము ప్రారంభించింది ఓన్లీ గోల్డ్ షాప్స్ రెడ్లు, వయస్సులు, ఇతరితర కులాలందరం. ఏ రోజుకి ఆ రోజు మొదటి రోజు 40 మంది, రెండో రోజు 60 మంది, ఇవాళ 100 మందితోటి ప్రచారం మేము సాగిస్తున్నాం. రోజు రోజుకి మన యొక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఆదరణ ఇంకా పెరుగుతూ ఉంది. ఈసారి తథ్యంగా మనకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మినిమం ఒక 40,000 ఓటు మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే నా ఎంక్వైరీలో, మాకున్న ఎంక్వైరీలో మాకు తేలింది. దాన్ని 100% గెలుపు ఖాయం. మన ఎంపీ గారు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా గెలుపు ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం కావడం కూడా తథ్యం. అందుకోసం అందరం అహర్నిశలు మేము షాపులు కూడా మూసేసి, షాపులు కూడా చేత తాళాలేసేసి అందరం మేము బయలుదేరి ప్రచార యాత్రలో పాల్గొండి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు మంచి ఆనందంతో అట్లా రెడ్డి గారు, అట్లానే రజనీ గారు, అట్లానే మన ప్రతాప్ గారు కూడా వస్తున్నారు. మేమందరం మీకు ఓట్లేసి సహకరించి మన గోపిరెడ్డి గారికి విన్నట్టుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం. రెడ్డిస్ అందరూ కలిసి మేము ప్రచారానికి బయలుదేరాము. నేను 3 రోజుల నుంచి ఈ నవరత్నాలు, ఇవన్నీ కార్యక్రమాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాము మేము. ఓకే, థ్యాంక్ యూ.